ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్. గోల్డ్ మెడల్పై కోటి ఆశలు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆశలు గల్లంతయ్యాయి. ఫోగట్పై ఒలింపిక్స్ అసోసియేషన్ అనర్హత వేటేసింది. ఓవర్ వెయిట్ కారణంతో ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేసింది. 50 కేజీల విభాగంతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువైందని ఐఓఏ అనర్హత వేటు వేసింది. ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు గల్లంతయ్యాయి. రైట్, ఇదే అంశంపై మా స్పోర్ట్స్ యానలిస్ట్ వెంకటేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. గుడ్ ఆఫ్టర్నూన్ హరి. యా, వినేష్ ఫోగట్ నిన్నటి వరకు చాలా ఆశలు పెట్టుకుంది. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా అంతే రేంజ్ లో ఉన్న పరిస్థితి, అయితే 100 గ్రామ్స్ వెయిట్ డిఫరెన్స్ తోటి ఆమె డిస్క్వాలిఫై అయింది. ఎలా చూడాలి? చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది హరి. ఎందుకంటే ఆమె రేపు మధ్యాహ్నం గోల్డ్ మెడల్ బౌట్ ఉంది, గోల్డ్ మెడల్ తెస్తుంది. లేకపోయినా మనకి మినిమం సిల్వర్ అయితే గ్యారంటీ అయిపోయింది అనుకున్నాం. చాలా బాగా ఫైట్ చేసింది. 4-time వరల్డ్ ఛాంపియన్ అయిన సుసాకి ఫ్రమ్ జపాన్ అమెరికా. సుసాకి ఇన్ఫాక్ట్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ బౌట్ ఎక్కడ కూడా ఓడిపోలేదు. 82 గెలిచింది. అలాంటి ఒక వరల్డ్ ఛాంపియన్ మీద గ్రేట్ అప్సెట్ విక్టరీ నమోదు చేసి ఆమె సిల్వర్ మెడల్ కి అర్హత సంపాదించింది. సిల్వర్ అండ్ గోల్డ్ కూడా వచ్చిండేది. అంత పెద్ద ఛాంపియన్ ఓడించిన వినేష్ ఫోగట్ ఫైనల్ లో కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది మనకి. సో ఒక గోల్డ్ మెడల్ ఆర్ మినిమం సిల్వర్ మెడల్ గ్యారంటీ అనుకున్న టైంలో ఒక చిన్నపాటి మిస్టేక్, 150 or 100 గ్రాముల తేడాతో ఆమె ఓవర్ వెయిట్ ఉంది. దాన్ని మనం ఏం తప్పట్లేదు ఐవసి. ఎందుకంటే రూల్స్ అది వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఆ వెయిట్ కేటగిరీని ఎంత వెయిట్ కేటగిరీ, ఆ వెయిట్ కేటగిరీ లోపే ఉండాలి. పైన ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. సపోర్ట్ స్టాఫ్ తప్పని చెప్పి అనుకోవాలి. వాళ్ళు ఏంటంటే మానిటర్ చేయాలి, ఆ వెయిట్ కరెక్ట్ గా ఉండేట్టుగా, వీలైతే వీలైతే తక్కువగా చాలా ఎక్కువ తేడా ఉండేట్టు చూసుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకి ఒక ఒలింపిక్ మెడల్ మిస్ అయిపోయిందంటే అది ఆ షాక్ నుంచి చేరుకోవడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మిస్టేక్ కదా వెంకటేష్. అంటే ఒలింపిక్స్ అంటే ప్రతి క్రీడాకారుడి, ప్రతి అథ్లెట్ స్వప్నం, చిరకాల స్వప్నం అది ఒలింపిక్ కి వెళ్ళటం. కష్టపడతారు 4 ఏళ్ల పాటు రాత్రి వాళ్ళు శ్రమించి ఒలింపిక్ కోసం ఎదురు చూస్తారు, ఒలింపిక్ మెడల్ తెచ్చుకోవాలని చెప్పి ఆ ఒక ఆ కళ 4 ఏళ్ల పాటు కంటారు. ఆ కళ అది ఓడిపోయి ఆ కళ చెదిరిపోతే అది వేరే విషయం. ఇలా ఒక చిన్న మిస్టేక్ బేసిక్ మిస్టేక్. ఎందుకంటే ఆ వెయిట్ కేటగిరీ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ వినేష్ ఫోగట్ హయ్యర్ వెయిట్ కేటగిరీ నుంచి లోయర్ వెయిట్ కేటగిరీకి వచ్చింది. సో తన వెయిట్ తగ్గించుకుని ఈ 50 కేజీ దాంట్లో కంప్లీట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఆ వెయిట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకెళ్తారు. పర్సనల్ గా కానీ ఆమె సపోర్ట్ స్టాఫ్, ఆమె కోచ్ కానీ వీళ్ళందరూ ఆ వెయిట్ ని మానిటర్ చేసుకోవాలి. వెయిట్ కరెక్ట్ గా ఉందో చూసుకోవాలి. ఆ మిస్టేక్ వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిందంటే ఒక హిమాలయన్ బ్లెండర్ జరిగిపోయింది అనుకోవాలి. రైట్, అంటే ఎవరి వైఫల్యంగా దీన్ని భావించాలి? ఖచ్చితంగా ఇది నిజంగా అంటే తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం కాదు. ఆమెను తప్పట్టడానికి లేదు. ఎందుకంటే ఆమె ఎలా పోరాడింది రోడ్డు మీద, జంతర్ మంతర్ దగ్గర పోరాడి, ఆ హెరాస్మెంట్ వర్క్ ప్లేసెస్, అది బ్రిడ్జ్. అవును అవును వెంకటేష్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒలింపిక్ సాధించే పోలీసులు ఎంతగా హెరాస్ చేసి 2 రోజులు రాత్రి పాళ్ళు అక్కడ చేసిన అయినా కూడా ఆమె హలో వినబడుతుంది. మై పాయింట్ వాస్ వెంకటేష్ కొంచెం లాగ్ ఉంది మన ఇద్దరికి. నేను మాట్లాడిన తర్వాత విని మీరు మాట్లాడండి. సపోర్ట్ స్టాఫ్ మిస్టేక్ అని అనుకుంటున్నాను. యా, సపోర్ట్ స్టాఫ్ మిస్టేక్ డెఫినెట్ గా. మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోరాటం, నిజంగా ఆవిడకి ఎదురైన బ్యాక్ ల్యాష్, దాని నుంచి బయటపడి ఒలింపిక్స్ కెళ్ళి ఇలాంటి ఒక చిన్న మిస్టేక్ తోటి మీరు అన్నట్టుగా సపోర్ట్ స్టాఫ్ నిజంగా మానిటర్ చేయవలసింది. అయితే 100 గ్రామ్స్ అనేది వెంకటేష్ ఎలా ఉంటుంది అంటే, మీరు స్పోర్ట్స్ అనలిస్ట్ గా చెప్పండి, 100 గ్రాముల తేడా నిజంగా 1-2 రోజుల్లోనే వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆమె 50 రైట్ వెంకటేష్, దేర్ ఇస్ సమ్ లాగ్ ఇన్ ద ఫోన్ కాల్. యా, మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మొత్తానికి వినేష్ ఫోగట్ పై డిస్క్వాలిఫై వేటు పడింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్ అనే చెప్పాలి. కేవలం ఒక 100 నుంచి 150 గ్రాముల ఓవర్ వెయిట్ ఉంది అంటూ 50 కేజీల కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంట్లో డిస్క్వాలిఫై అయినట్టుగా మన ఫోగట్ ప్రస్తుతం డిస్క్వాలిఫై అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తాయి ఆమె పర్ఫార్మెన్స్కి. నిజంగా భారత్లో కొన్ని సంఘటనల్లో ఆమెను ఏ రకంగా సమాజం అడ్డుకుంది, ఆ తర్వాత దాని నుంచి నిలబడి పోరాడి
సాధించి ఒలింపిక్స్ వరకు వెళ్ళి ప్రస్తుతం ఒక చిన్న పాటి మిస్టేక్తో 100 గ్రాములు 150 గ్రాముల తేడాతో వెయిట్లో తేడా కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేయడానికి జరిగింది. అయితే మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ చెప్పినట్టుగా దీన్ని ఒలింపిక్ అసోసియేషన్లో ఎవరినో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఫోగట్ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఈ వెయిట్ని నిరంతరం కూడా మానిటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో స్పోర్ట్స్ చూసుకుంటే కనుక సో ఇలాంటి ఒలింపిక్స్లో స్టెరాయిడ్ తోటి పట్టుబడ్డారనో లేకపోతే రక్త నమూనాల్లో ఏదైనా స్టెరాయిడ్స్ వాడినట్టు ఉన్నారనో చాలామంది అంటే భారతీయులు కాకపోయినా మిగతా క్రీడాకారులకి అలాంటి వెయిట్ పడడం చూసాం. కానీ ఇలాంటి బరువులో తేడాతో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని అనర్హత వెయిట్ వేయటం ఖచ్చితంగా ఈ సపోర్ట్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వైఫల్యంగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 4 సంవత్సరాలు కష్టపడి ఒక చిరకాల స్వప్నంగా ఉంటుంది ప్రతి క్రీడాకారులకు ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయడం. అలాంటిది మెడల్కి దగ్గరలో ఉండి విజయం సాధించి కూడా డిస్క్వాలిఫై అయ్యారు అంటే కనుక నిజంగా బాధ వర్ణనాతీతంగా చెప్పాలి. భారత్కు ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది.